panchayati alage gyarsam panchayati rendu gramalaki sambandhinchi jagananna colony ga ikkada peru petti 80 illu varaku ee gramalaki sambandhinchi peda badugu balahina vargalu variki pattalu అలాగే ఇళ్ల జాగాలు అప్పచెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అధికారులకు పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవి గారికి అలాగే సచిన్ గారికి బలరామ్ గారికి ఇంకా గరిదవన్ గారికి అలాగే వెంకటరావుపేట మన లక్ష్మీనారాయణ గారికి పరిశ్రమ గారికి బూర్ల వాళ్ళకి అలాగే జార్సా నుంచి విచ్చేసిన మేసాల రామారావుకి గన్నన్ శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు మహిళా సోదరి మండలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఎటువంటి భేదాలు లేకుండా రాజకీయాల భేదాలు లేకుండా వారి బలవంతుల బలహీనులని చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఈరోజు ఇల్లు అందించే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మనం అనుకోవచ్చు మన గ్రామానికి ఇది ఒక అర కిలోమీటర్ రెండు పర్లాగల దూరం ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ రానున్న రోజుల్లో ఇంత అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ఉన్న ఇంత గాలి వెలుతురు అన్నీ కూడా ఒక సమృద్ధిగా లభించే స్థలాలు దొరకాలంటే మనం ఎన్ని కోట్లు పెట్టుకున్న ఇలాంటి స్థలాలు దొరకవు. ఈరోజు ఈ సైట్ వాల్యూ మనకు తెలుసు. ఈ సైట్ వాల్యూ దీపట్ట అయినా 2 కోట్ల నుంచి 3 కోట్లు ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ 5 కోట్ల వరకు జనాయితీ భూములు ఉంటే దీపట్ట కూడా 2 నుంచి 3 కోట్ల వరకు విలువ అలాంటి విలువైన భూమిని ఇవాళ మీకు కొనేసి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడికైనా ఇల్లు కావాలంటే ఎవడో నాలాంటి వాడి దగ్గరికి సంవత్సరమో 2 సంవత్సరాలో కాలు అడిగిపోయినట్టు తిరగడం లేకపోతే నాకు 10 వేలు 20 వేలు లంచం ఇవ్వడం దాని ద్వారాగా మీకు ఇల్లు జాగా లేదు ఇల్లు కావాలంటేనే 10 వేలు 20 వేలు మీకు ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఇల్లు జాగా కలిపి మీకు ఇచ్చిన ఈ 2 సెంట్ల జాగా కూడా మినిమము ఈరోజు రేట్ చూసుకున్నా మినిమం 3 లక్షల రూపాయలు విలువైన జాగాని ఇస్తున్నారు. అలాగే 180 రూపాయలు విలువ చేసే ఇల్లు కట్టించి ఏర్పాటే చేస్తున్నారు. ఇల్లు కూడా మీకు అవకాశం ఉంది మీకు డబ్బులు ఇచ్చేస్తే మీరు కట్టుకున్నా ఒకటే లేదు మీకు గవర్నమెంటే కట్టించేయాలంటే గవర్నమెంటే కట్టించేవడం జరుగుతుంది. అది ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీలను పెట్టి కొన్ని గ్రామాలను మనం నిర్మించడం జరుగుతుంది. ఇన్నాళ్ళు రాజధాని అని చెప్పి అక్కడ గ్రామం లేదు ఏమీ లేదు దగ్గర దగ్గర 10 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తినేసడం జరిగింది. కానీ ఈరోజు మన గ్రామాల్లో ఎక్కడికక్కడే ఇప్పుడు ఒక 80 కుటుంబాలు మనం ఇక్కడ ఉన్నామంటే మీకు రాబోతున్న తరంలో 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో మీకు పుట్టిన పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అయ్యి అలాగే ఇది ఒక గ్రామాన్ని తయారవడం జరుగుతుంది. దీని ద్వారాగా ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాలు కానీ ప్రతి ఒక్కరికి ఒక నిరుపేదల వారికి ప్రతి ఒక్క కార్యక్రమం అందించే విధంగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఇల్లే కాదు మీకు మహిళలందరికీ కూడా చేయూత కార్యక్రమం ద్వారా మీ అందరికీ 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గర దగ్గర 18,750 రూపాయలు అందించడం జరిగింది. ఇందులో